నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. కిర్లంపూడి మండలం తాంబరాడ గ్రామంలో ఎలా నది తీరంలో వేంచేసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు రాక కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి గణపతి పూజా మండపం, పూజా హోమాలు, నవదాస్య గర్త న్యాసం, సుముహూర్తం, బలిహరణ, కుంభాభిషేకం, నూతన వస్త్రాల ఆశీర్వచనం, కేలం, చిన్న వెంకటరమణ, నూకరత్నం వీరన్న, సత్యవతి, మేజస్ వెంకటలక్ష్మి, దుర్గాబాయి, మేఘన వారి దంపతులచే మీదుగా ఎంతో ఘనంగా నిర్వహించారు. పురోహితులు దేవరభట్ల రాజ మరియు ప్రవీణ్ గరుడమూర్తి శర్మ, దేవరభట్ల ప్రసాద్, కృష్ణ ప్రసాద్ శర్మ, కోట రామ దత్తాత్రేయ శర్మ, రామకృష్ణ శర్మ, పలువురు వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కళాశాలతో ఆలయ శిఖరానికి బిందెలతో అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పంచపాలకులు అమ్మవారి గుళ్ళ పెట్టిందమ్మా, పంచపాలకులు అలా అమ్మవారి గుళ్ళో అందించి. అయితే ఈ రోజు నుండి మనం మన టీవీలో చెప్పేవాళ్ళు, లేదంటే మన పంచగ్రామంలోనే ఎవరో గురుగారు ఆయన చెప్పినవి వింటాం. తద్వారా ఏమవుతుందంటే మా కష్టాలు పడతాం, కనబడుతుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఎంత దుఃఖంగా ఉన్నారో ఈ రోజు మనం ఎంత కష్టాలు అనుభవిస్తున్నామో మన కళ్యాణం మనమే చూస్తున్నాం. ఏమంటే మన హిందూ ధర్మంలో లేనిది ఇంకా ఏ ధర్మంలో లేదు, కానీ పక్క ధర్మాల గురించి వెళ్ళిపోతాం. ఏమంటే అక్కడ దేవుడు కూడా శుభ్రంగా లేదు, మరి అందరూ కూడా అది ఆచరిస్తారు ఇది ఆచరిస్తారుగా ఉన్న పరిస్థితి. కనుక మనం ఉన్నటువంటి జన్మభూమి ఏమంటే అంటే మనం ఉన్న ఊరు, అదే మనం పట్టుకున్నటువంటి బ్రాహ్మణ పండితులు, ఇలాగా అందరూ కూడా మన వారైతే మన బాగు కోరుతారు. పక్క వారు వారి వారి యొక్క స్వార్థం చూసుకుంటారు తప్ప ఏ రోజు మనం బాగు అనేటువంటి కోరు. ఏదో వాళ్ళు ఏదో చెబుతారు, వాళ్ళు మీకు నచ్చినట్టుగా చెబుతారు, మీ మాటకి మిమ్మల్ని ఎదిరించకుండా అన్నట్టుగా మాట్లాడతారు. కానీ వారు మీ బాగు కోరు అందరికీ